నమస్తే. నమస్తే డాక్టర్ గారు, ఆయుర్వేదంలో ఒబాసిటీకి ఎటువంటి ట్రీట్మెంట్ ఉంది, అది మన వ్యూవర్స్ కోసం తెలియజేయండి. యాక్చువల్గా ఒబాసిటీ రావడానికి కారణాలు చాలా కారణాలు ఉన్నాయండి. కాకుంటే ఆయుర్వేద వైద్య విధానమే స్పెషల్గా ఉంటుంది. ఈ వైద్య విధానం చాలా పురాతనమైంది. శాస్త్రజ్ఞులు పురాతనంగా జీవన శైలితోటి కూడిన వైద్య విధానం ఇది. ఆయుర్వేద వైద్య విధానం ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్వస్థస్య స్వాస్థ్య రక్షణం, ఆతురస్య వికార ప్రశమనం. అంటే ఆరోగ్యవంతుడికి ముందు ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ ఆరోగ్యవంతుణ్ణి తన ఆరోగ్యాన్ని రక్షించుకోవటానికి ఏ విధమైన కర్మలు చేయాలి, ఏ విధమైన ప్రొసీజర్స్, ఏ విధంగా జీవన విధానం ఉంచుకోవాలి అనే చెప్పేది ఆయుర్వేద వైద్యం. ఆ తర్వాతనే మీరన్న ఒబాసిటీ కానీ, మధుమేహం కానీ అంటే డయాబెటిక్ కానీ, ఇంకొకటి కానీ ఆతురస్య అంటే రోగిని ఆ రోగాన్ని నుంచి ఎలా విముక్తిని చేయాలి. అంటే మొదట ఆరోగ్యానికే ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీరన్న ఒబాసిటీ ఎవరు పుట్టుకతోటి ఒబాసిటీ కాదు, కామన్. ఆ తర్వాత పెరిగే కొంది వాళ్ళు ఒబాసిటీగా వస్తారు. ఈ ఆయుర్వేద వైద్య విధానం ఒబాసిటీని అష్ట నిందిత పురుషులలో కూడా ఒకరిగా చెప్పారు. నిందిత పురుషులు అంటే వాళ్ళు అంటే ఒక రకమైన కేటగిరీ పర్సన్స్. అతి దీర్ఘం, ఎత్తుగా ఎత్తు ఉండటం, అతి అశ్రం అంటే పొట్టిగా ఉండటం, అతి స్థౌల్యం లావుగా ఉండటం, అతి కృషః, ఇలాంటి 8 రకాల అతి లోమ అలోమ అంటే ఎక్కువగా వెంట్రుకలతోటి కూడి ఉండటం, అసలు రోమాలు లేకపోవటం, అతి కృష్ణ అతి శ్వేత అంటే తెల్లగా ఉండటం, నల్లగా పుట్టటం, ఈ విధంగా 8 రకాల అష్టనిందిత పురుషులు అని చెప్పారు. ఈ అష్టనిందిత పురుషుల్లో మీరు అడిగిన ఒక నిందిత పురుషుడు ఒబాసిటీ. ఈ ఒబాసిటీకి కారణాలు చెప్పాలంటే జెనెటిక్గా జన్మతః వచ్చే కారణాలు కొన్ని ఉంటే ఆరోగ్యంగా పాచనంగా డైజెషన్ కాకపోవటం, విహారం వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ సరిగా ఉండకపోవటం కారణాలు ఉంటాయి. సరే, ఒబాసిటీ వచ్చేది మేధో ధాతువు పెరిగిన దానివల్ల. మాకు 7 రకాల ధాతువులు ఉంటాయి, సప్త ధాతువులు, రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, మజ్జ, శుక్రము. ఈ మేధోధాతు ఎక్కువగా ఎందుకు పెరుగుతాయంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ రకమైన ఆహారాలు తీసుకోవటం, ఆ రకమైన విధానాన్ని మలుచుకోవటం. కామన్గా ఇప్పుడు ఒబాసిటీని పర్సంటేజ్గా మీరు ఆలోచిస్తే వాళ్ళు కేవలం ఎక్కువగా మధుర పదార్థాలు, స్నేహం ఆయిల్ తోటి కూడిన పదార్థాలు, నెక్స్ట్ స్వీట్స్ ఆయిల్ తోటి కూడిన పదార్థాలు ఎక్కువగా ఇన్ టైంలో కాకుండా అవుట్ ఆఫ్ టైంలో తినటం, ఏ విధమైన చిన్న పనులు కూడా చేయకపోవటం, అంటే ఎప్పుడూ సుఖంగా కూర్చోవటం, టయానికి తినకపోవటం, తినవలసిన పదార్థాలు తినకుండా అతిగా తినటం, అకాలంలో తినటం వల్ల కూడా కారణాలు. సరే, ఈ ఒబాసిటీకి వచ్చిన కారణాలు చాలా ఉంటాయి. కానీ మనం ఒబాసిటీని ప్రివెంట్ చేసుకోవటానికి సింపుల్గా ఒక 4 కారణాలు కింద పాటిస్తే ఒబాసిటీ తగ్గుతుందండి. ఒబాసిటీని మెజర్ చేయాలంటే హైట్ను బట్టి వెయిట్ చూసుకోవాలి. ఈ హైట్ ఉన్న వాళ్ళు ఇంత వెయిట్ ఉండాలి అని కామన్గా ఉంటుంది. ఈ దాన్ని మించికిన ఉంటే ఒబాసిటీ అంటారు. అంటే ఇక్కడ ఈ మన ఫేస్లో కానీ ఈ కండలు కూడా ఎక్కువగా మేధోధాతువుతో కూడి ఉండటం, వెయిట్ పెరగటం, ఆకలి మందగించటం. ఒక్కొక్కరికి ఒబాసిటీ వాళ్ళకి ఆకలి కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ ఒబాసిటీ అన్ని విధాల డిజార్డర్స్కి, అన్ని విధాల వ్యాధులకు కూడా కారణమవుతుంది. ఎందుకంటే లావుగా ఉంటారు వాళ్ళు, ఏ పనులు చేయలేరు. సరే, దీన్ని ప్రివెంట్ చేసుకోవటానికి ప్రతి ఒక్కళ్ళు సింపుల్గా పాటించాల్సిన ఒక 3-4 సూత్రాలు చెప్తానండి. ఫస్ట్ ఏంటంటే, ప్రతి వ్యక్తి ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి 3 పూటలా తినే ముందు ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి, ఒక 100 ml వాటర్ తీసుకోవాలి. సెకండ్ ప్రిన్సిపల్ ఏంటంటే, పగలు నిద్రపోకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో దివాస్వప్నం నిషిద్ధం. దివాస్వప్నం వల్ల కూడా ఒబాసిటీ పెరుగుతుంది. ఇంకా 3 సూత్రము,
ఏదైతే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉంటాయో, కామన్గా మధుర పదార్థాలు, స్నేహ పదార్థాలు, ఆయిల్ తోటి కూడిన పదార్థాలు, ఇలాంటి పదార్థాలు తీసుకోకూడదు. అంటే కామన్గా పెరుగు, ఆలుగడ్డలు, స్వీట్స్, జ్యూస్, నాన్ వెజ్లో కూడా ఆయిల్ లేకుండా ఏదో నాన్ వెజ్ తీసుకోవాలి. ఇలాంటి పదార్థాలను తీసుకోకూడదు. ఏది ఫ్యాట్, స్వీట్లు, జ్యూసులు, ఇవి జ్యూసులు తీసుకుంటే ఏమవుతుందంటే ఒబాసిటీ పెరగటానికి సింపుల్ కారణం ఏంటంటే, జ్యూస్ తీసుకున్నప్పుడు అదే ఫ్రూట్ తీసుకొని నవిలితే ఇక్కడున్న 3 ఎంజైమ్స్ ఉంటాయి ఈ సెలైవాలో, అవి కలిసి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఎప్పుడైతే మనం జ్యూస్ తాగేస్తే ఇక్కడ చర్వణం ఉండదు, ఈ ఎంజైమ్స్ తగ్గ కలవు, స్టమక్లోకి వెళ్తాయి. స్టమక్లోకి వెళ్తే స్టమక్ గ్యాస్ట్రిక్ జ్యూస్కు బర్డన్ ఎక్కువ అవుతుంది, అది అన్డైజెస్ట్ అయ్యి ఫ్యాట్గా పెరుగుతుంది. ఆయిల్ ఫుడ్ తీసుకున్నా ఇలా తీసుకున్నా. నెక్స్ట్ 4వ సూత్రం ఏంటంటే లైట్ ఫుడ్ తీసుకోవాలి. లైట్ ఫుడ్ అంటే సొరకాయ, దోసకాయ, రసము, సాంబారు, రోటీ, అంటే జవారి రోటీ కానీ ఏదైనా రోటీ. ఫుడ్ కంటెంట్ తక్కువగా ఉండాలి, ఆకుకూరలు ఎక్కువగా ఉండాలి, కూరగాయలు ఎక్కువగా ఉండాలి. ఆ కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ ఆయిల్ లేకుండా ఉండాలి. ఇలా సింపుల్ రెమెడీస్ పాటిస్తే 50-60% ఒబాసిటీ తగ్గుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పగలు నిద్రపోకూడదండి. పగళ్ళు నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలనుకుంటే రెస్ట్ తీసుకోవచ్చు, కానీ డోంట్ క్లోజ్ ఐస్. కళ్ళు మూస్తే కఫం పెరుగుతుంది, దానివల్ల ఒబాసిటీ వస్తుంది. ఈ సింపుల్ రెమెడీస్ ఎంతమంది పాటిస్తున్నారు? ఇప్పుడున్న యుగంలో ఎలా ఉన్నారంటే టయానికి తినరు కామన్గా. పాపం ఈ సాఫ్ట్వేర్, అంటే సాఫ్ట్వేర్ అనే కాదు, ఎవరైనా ఆఫీసులలో ఇన్ టైంలో తినరు, అవుట్ ఆఫ్ టైంలో తింటారు, ఆ సీటుకే కూర్చొని ఉంటారు. ప్రతి 2 గంటలకు ఒకసారి కనీసం సింపుల్గా అలా తిరిగి రావటమో, ఆ ఫైల్స్ సర్దుకోవటమో అది కూడా చేయరు. ఇప్పుడు గృహిణీలు కూడా కేవలం ఇలా స్నాక్స్ తింటూ రిమోట్ కంట్రోల్ తోటి టీవీ చేస్తారు. కనీసం ఆ టీవీ కోసమైనా పైకి ఎక్సర్సైజ్ చేయరు. పని మనిషిని పెడతారు, అంటే నేను వేరే విమర్శించటం కాదు, పని మనిషిని పెడతారే కానీ వీళ్ళు వాకింగ్ ఎక్సర్సైజ్ చేసేదానికన్నా ఆ పని మనిషిని తీసేసి సింపుల్గా సొంతంగా పనులు చేస్తే ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. హెల్దీ ఫుడ్ మనం తీసుకొని మన పిల్లలకు, మన ఇంటికి సరైన ఫుడ్ తయారు చేసుకోవడానికి వీలుంటుంది. నేను ఇది మామూలుగా చెప్తున్నాను, విమర్శించటం కాదండి. ఇలా పాటిస్తే ఒబాసిటీ తగ్గుతుంది. ఆ ఒబాసిటీకి మెడిసిన్స్ పరంగా కూడా ఉంటాయి. అవి కామన్గా ఆ మేధోధాతువును తగ్గించగలిగే సింపుల్గా త్రిఫల చూర్ణాన్ని వేడి నీళ్ళల్లో కానీ కషాయంలాగా చేసుకొని దానికి కొంచెం తేనె లేఖనంగా తీసుకుంటే, అంటే ఒక చెంచా త్రిఫల చూర్ణం, ఒక 2 కప్పులు వేడి నీళ్ళు కలిపి 1/2 కప్ వచ్చేంత వరకు కాచి దాంట్లో కొంచెం తేనె కలుపుకొనిగిన తింటే లేఖనంగా పనిచేసి అగ్నిదీప్తిగా ఉంటుంది. త్రిఫల రసాయనంగా పనిచేస్తుంది. ఇది పెద్ద కాస్ట్ కాదు. ఆమలకి, విభీతకి, హరితకి, అంటే ఉసిరికాయ, కరక్కాయ, తానికాయ. మనసుకు తానికాయ సెడేటివ్గా ఉంటుంది. ఉసిరికాయ తింటే వయసును స్తంభింపజేస్తుంది. అంటే 60లో ఉండాల్సిన వ్యక్తి 20లో ఉన్నాడా అనిపిస్తుంది. అరీతకి తీసుకుంటే డైజెస్టివ్ సిస్టమ్ అంతా సెట్ అవుతుంది. ఇలాంటి రెమెడీస్ను మనం పూర్వం నుంచి ఉన్నాయి, కాకుంటే నేటి యుగంలో మనం పాటించటం కష్టంగా ఉంది. వీలు కాక మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నాం. Hi guys, this is Niharika Kondrala. Hi everyone, I'm Nandini Rep. Hi guys, this is Priyanka Dholkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi andi, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.